Hi friends, welcome to my YouTube channel My Beauty Tips Telugu. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఇండియన్ హోమ్మేడ్ ఉప్టన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మన ఇండియాలో బాగా పాపులర్ మరియు ఇది పెళ్ళప్పుడు పెళ్లి కూతురికి వాడతారు. ఎందుకంటే ఇది బాడీ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల డెడ్ స్కిన్ పోయి స్కిన్ గ్లోగా ఇంకా బ్రైట్గా కనపడుతుంది. కానీ ఈ హోమ్మేడ్ ఉప్టన్ని ఎవరైనా వాడచ్చు. అందుకని ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టీ స్పూను ఎర్రకంది పప్పు పౌడర్ తీసుకోండి. ఈ పౌడర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ మీద నుంచి డెడ్ స్కిన్ని, చర్మం మీద పొడి పొడిగా డ్రైనెస్, మచ్చలు, స్కిన్ ట్యానింగ్ని రిమూవ్ చేసి స్కిన్ని గ్లోగాను మరియు ఈవెన్గా చేస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకోండి. ఇందులో అల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్ని మన పెద్దోళ్ళు ఫేస్ క్లీన్ చేయడానికి వాడేవాళ్ళు. ఎందుకంటే ఇది చాలా స్కిన్ ప్రాబ్లంతో ఫైట్ చేస్తుంది. ఫేస్ మీద మచ్చలు, పింపుల్స్, డార్క్ స్కిన్, ఇంకా ఫేస్ మీద ఎక్సెస్ హెయిర్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ బియ్యపిండి వేయాలి. బియ్యపిండిలో యాంటీ ఏజింగ్ ఇంకా స్కిన్ క్లీనింగ్ క్వాలిటీస్ ఉంటాయి. దానివల్ల మన చర్మం మీద నుంచి డర్ట్ ఇంకా జిడ్డు తొలగిపోతాయి. దాంతోపాటు ఇది స్కిన్ వైటనింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేయాలి. దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ని బ్రైట్గా అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇందులో వైటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ని బాగా స్మూత్గా మరియు ఇంకా బెటర్గా చేస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు తీసుకోవాలి. పసుపు ఒక యాంటీసెప్టిక్. పసుపు రాయటం వల్ల ఇది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ మీద ముడతలు రాకుండా చూసుకుంటుంది. ఇంకా పింపుల్, మార్క్స్, మచ్చల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ అన్నింటినీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక దీన్ని మనము వాడటం స్టార్ట్ చేయొచ్చు. ఇలానే డ్రైగా ఉంచుకుంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేయాలి. ఆయిల్లో వైటమిన్ ఈ ఉంటుంది. ఇది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మరియు మన స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సరిపోయినంత పచ్చిపాలు యాడ్ చేయండి. పచ్చిపాలు వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మన స్కిన్ని బాగా డీప్గా వెళ్ళి నరిష్ చేస్తుంది. నరిష్ చేయటం వల్ల మన స్కిన్ రోజంతా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రైగా ఉంటే మీరు కొంచెం మేగడు కూడా వాడచ్చు. ఇప్పుడు మన హోమ్మేడ్ ఉప్టన్ రెడీ అయిపోయింది. ఈ ఉప్టన్ని మీరు ఫేస్ మీద, నెక్ మీద, బాడీ అంతా అప్లై చేయొచ్చు. చేశాక డ్రై అయిన వరకు ఉంచండి. దాని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని స్లోగా స్క్రబ్ చేస్తూ మొత్తం తీయండి. ఈ ఉప్టన్ని మీరు రెగ్యులర్గా వాడితే మీ స్కిన్ గ్లోయింగ్గా, ఇంకా మచ్చలు పోయి స్కిన్ బ్రైట్గా కనపడుతుంది. అందుకని ఈ ఉప్టన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు.